Are you ready? యేసయ్య మనకు తెలియపరిచేది మనము బానిసలము కాదు, మనము కుమారులము కుమార్తెలము. యేసయ్య మనకు తెలియపరిచేది మనము బానిసలము కాదు, కుమారులము కుమార్తెలము. నాతో పాటు చెప్పండి మన ప్రసంగాంశం. యేసయ్య మనకు తెలియపరిచేది మనము బానిసలము కాదు, కుమారులము కుమార్తెలము. యేసయ్య మనకు తెలియపరిచేది మనము బానిసలము కాదు, మనము కుమారులము కుమార్తెలము. గలతి రాసిన పత్రిక 4:7 కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. గలేషియన్స్ 4:7. సో యు ఆర్ no longer a slave but God's child, and since you are his child, God has made you also an heir. యేసు ప్రభు వారు మనకు తెలియపరిచేది ఏంటంటే, మనం బానిసలం కాదు, మనం ఎవరం? కుమారులము కుమార్తెలము. అంటే ఈరోజు నువ్వు దేనికైనా బానిసగా ఉన్నావా? ఏ శాపానికైనా బానిసగా ఉన్నావా? ఏ పాపానికైనా బానిసగా ఉన్నావా? ఏ రోగానికైనా బానిసగా ఉన్నావా? ఏ అపవిత్ర కార్యాలకైనా బానిసగా ఉన్నావా? ఏ పేదరికంకైనా బానిసగా ఉన్నావా? ఏ అల్లరి చిల్లరి కూడుతున్న భయంకరమైన చేష్టలకి బానిసగా ఉన్నావా? నేను దీంట్లో నుండి బయటికి రాలేను అనుకుంటున్నావా? ఒక మాట గమనించమంటున్నాడు. ఆ మాట పలకాల్సింది బానిస. బానిసకి కుమారుడికి చాలా తేడా ఉంది. బానిస స్థితి మారదు, మరణించే దాకా వాడి దగ్గర బానిసగా ఉండాలి. ఎవడొకడు జోక్యం చేసుకునే తప్ప. యేసయ్య అన్నాడు, మీరు బానిస కాదు. ఈ స్థితి నుండి నాకు మార్పు రాదు, ఈ పరిస్థితి నుండి నాకు మార్పు రాదు. అది బానిస అనవలసిన మాటలు. కానీ నువ్వు కుమారుడువు, నీ తండ్రి సృష్టికర్త, నీ తండ్రి సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచిన వాడు, నీకు జీవం ఇచ్చినవాడు, నీకు జీవం ఇచ్చినవాడు, నీ పట్ల ఉద్దేశం కలిగిన వాడు. ఒక తండ్రి చెప్పే మాట, నువ్వు కుమారుడు, నువ్వు కుమార్తెవు. కుమారుడువు గనక కుమార్తెవు గనక నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ బానిసత్తనములో ఉన్నా నేను నిన్ను దాంట్లో నుండి బయటికి తీసుకురాగలను. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక శతాబ్దిపతి వచ్చాడు. సెంచూరియన్ అంటే 100 మంది సైనికులకు అధికారి. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, యేసయ్య నా సేవకునికి పక్షవాయు రోగం వచ్చింది, పక్షవాయు రోగం పట్టి మంచం మీద పడి ఉన్నాడు, మీరు ఆయనని స్వస్థత పరచరా. వెంటనే యేసయ్య అన్నాడు, పద నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఈయన అడిగాడు ఇంటికి రమ్మని, శతాధిపతి అడిగాడు ఇంటికి రమ్మని, అడగల. యేసయ్య అన్నాడు నేను మీ ఇంటికి వస్తాను అని. వెంటనే మనం అయితే ఏమనే వాళ్ళం, ఎంత భాగ్యం ఇది ఏవి అనుకొని తీసుకెళ్లే వాళ్ళం. కానీ ఈ శతాధిపతి ఏమన్నాడంటే, యేసయ్య మీరు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు. మీరు ఒక్క మాట ఎక్కడి నుండి చెప్తే నా సేవకుడికి స్వస్థత వస్తుంది. ఒక్క క్షణం, స్వస్థత వస్తుంది అనగానే నా యేసయ్య అతని అంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఒక కుంటివాడు ఇక్కడ లేచి నిలబడ్డారనుకో, మనం ఎలా చూస్తాం? మీరు ఎలా చూస్తారు? ఆ మాట చెప్పగానే అతని పై అంక కిందకి పైకి చూసి ఆశ్చర్యపోతున్నాడు. వెంటనే యేసయ్య తన పక్కన వెళ్తున్నాడు, ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం కలిగిన వాడిని ఎక్కడా చూడలా. ఆయన చెప్పేది ఏంటంటే, యేసయ్య అన్నాడు నేను నీ ఇంటికి వస్తానంటే వద్దా అంటావేంటయ్యా. ఈయన చెప్పేది ఏంటి తెలుసా, నేను 100 మంది సైనికుల పైన అధికారయ్యా, నేను ఈ 100 మందిని అక్కడికెళ్ళమంటే అక్కడికెళ్తారు, ఇటు రమ్మంటే ఇటు వస్తారు, ఆ పని చేసుకొని రండి అంటే పని చేసుకొని వస్తారు. నేను ఈ 100 మందికి అధికారినే, నేను చెప్పిన మాట నా కింద ఉన్న వాళ్ళు చేయగలిగితే నువ్వు పరలోకపు అధికారివి, భూమి మీద అధికారం ఉంది,
పాతాల మీద నీకు అధికారం ఉంది, భూమి మీద అధికారివి. నువ్వు మాట చెప్పితే, నేను మాట చెప్తే నా 100 మంది ఎలా లోపడుతున్నారు, నువ్వు మాట చెప్తే ఆ రోగి వెంటనే స్వస్థత పరుస్తాడు. యేసయ్య అన్నాడు నువ్వు వెళ్ళమన్నాడు, వెళ్ళి చూడగానే అతను స్వస్థత పడి ఉన్నాడు. ఎప్పుడు స్వస్థత పొందాడంటే, యేసయ్య ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు వెంటనే స్వస్థత పొందాడు. ఎందుకని, అధికారికే తెలుసు ఇంకొక తోటి అధికారిని ఎలా గౌరవించాలో. ఊరికే తిరిగిన వాళ్ళని ఇంకొకరిని గౌరవించటం మనకే తెలియదు. ఒక కొడుక్కే తెలుసు తండ్రిని ఎలా గౌరవించాలో, ఒక తండ్రికే తెలుసు కొడుకుని ఎలా బయటికి నడిపించాలో, ఒక కూతురికే తెలుసు తండ్రిని ఎలా గౌరవించాలో. ఒక కొడుక్కే తెలుసు, ఒక కూతురికే తెలుసు తన తండ్రి యొక్క గొప్పతనం. మీ తండ్రి గొప్పతనం నాకు తెలియదు, నా తండ్రి గొప్పతనం మీకు తెలియదు. ఒక కూతురికి కొడుక్కే తెలుసు తండ్రి గొప్పతనం. అలాగే యేసయ్య అంటున్నాడు, మీరు నా కుమారులు, కుమార్తె మీరు నా గొప్పతనం ఎరిగి ఉండాలి, నేను ఆ బానిసతనము నుండి నిన్ను విడిపించగలను. భార్యాభర్తలు ఇద్దరు మగపిల్లలు, అప్పులోళ్ళు వచ్చేసి తన బిడ్డల్ని తీసుకెళ్ళిపోతున్నారు. భర్త గారు మరణించారు, అప్పులోళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు తన ఇద్దరు బిడ్డల్ని. ఎలా బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారు, అప్పులోళ్ళు వచ్చి వాళ్ళిద్దరు బిడ్డల్ని బానిసలుగా తీసుకెళ్తుండగా ఆ తల్లికి అర్థమైంది ఎటువైపు తిరగాలో అని. నా భర్త గారు మరణించిన నా భర్త దేవుని వైపు తిరగాలని, భర్త దేవుని వైపు తిరగగానే ఆ బానిసలుగా తీసుకెళ్ళిపోతున్న అప్పులోళ్ళు బానిసగా తీసుకెళ్తున్నప్పుడు తీసుకెళ్ళనీయకుండా ఆ అప్పు కట్టి వాళ్ళ కుటుంబం జీవితాంతం నడిపేటట్టు నా దేవుడు చేశాడు, జీవిత పర్యంతం నడిపేటట్టు చేశాడు. ఈ రోజున నువ్వు ఏ బానిస కింద ఉన్నావో, నువ్వు బానిసవి కాదు, నువ్వు కుమారుడవు, నువ్వు కుమార్తెవు. ఆ అప్పు బానిస నుండి నువ్వు బయటికి రావాలి, ఆ రోగ బానిసత నుండి బయటికి రావాలి, ఆ పాపపు యొక్క బానిసత నుండి బయటికి రావాలి, ధర్మశాస్త్రం యొక్క కాడి నుండి నువ్వు బయటికి రావాలి. ఈ వేళ నజరేయుడైన యేసునామములో నువ్వు కుమారుడవు, నువ్వు కుమార్తెవు. ప్రతిదీ నీకు అందుకొను గాక, ప్రతిదీ నువ్వు పొందుకొను గాక. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం కూడా బానిసత్వములో ఉంది. ఎవరు మన పైన ఉన్నారు? బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఉక్కు పాదములతో పరిపాలించారు, మనల్ని బానిసలుగా ఉంచారు. అటువంటి టైంలో దేవాది దేవుడే జోక్యం చేసుకుని మన జాతిపిత అయిన మహాత్మా గాంధీజీ గారిని, అనేక స్వతంత్ర యోధులను నిలబెట్టి నీకు నాకు స్వతంత్రం అనుగ్రహించాడు. భారతదేశాన్ని బ్రిటిష్ యొక్క బానిసత్వం నుండి మనల్ని బయటికి నడిపించి మనం స్వతంత్రులుగా ప్రకటించారు. ఈ రోజున మనం ఏం జరుపుకుంటున్నాం? హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటండి? చాక్లెట్లు పంచే రోజా? రిపబ్లిక్ డే అంటే ఏంటండి? సెల్యూట్ చేసే రోజా? 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు 3 దాకా. గవర్నర్ జనరల్ అయిన బ్యాటన్ ఆయన పరిపాలిస్తుండగా, అటువంటి గవర్నర్ జనరల్ పరిపాలిస్తూ 3 పరిపాలిస్తూనే ఉన్నారు. స్వతంత్రం వచ్చింది అయినా 3 ఆ మిల్ గవర్నర్ జనరల్ ద్వారా ఆ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండగా, మన దేశ నాయకులు అనేక దేశముల యొక్క కాన్స్టిట్యూషన్, అనేక దేశముల యొక్క రాజ్యాన్ని స్టడీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ బయట తీసుకొచ్చాడు, రాజ్యాంగాన్ని బయటికి తీసుకొచ్చి అమలుపరిచిన ఫోర్స్లోనికి తీసుకొచ్చిన రోజే 1950 జనవరి 26 రిపబ్లిక్ డేగా ప్రకటించారు. మళ్ళా ఈ రిపబ్లిక్ డే రోజున కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోనికి రావడం మాత్రమే కాదు, అమలుపరచడం మాత్రమే కాదు, ప్రజాప్రతినిధిగా ఎవరిని ఎన్నుకున్నారంటే భారతదేశంలో ఉన్న నాయకులనే. ఎలాగెన్నుకున్నారు? ప్రజాప్రతినిధిగా అంటే రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఎంపీగా,
ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా ఎన్నుకున్నారు. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన మిగతా 3 బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటుండగా 1950 జనవరి 26 సంపూర్ణ స్వతంత్రములోనికి అడుగు పెట్టడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా సర్వశక్తి కలిగిన యేసయ్య మనకు చెప్పేది, యేసయ్య నీకు నాకు స్వతంత్రం ఇచ్చాడు. అయినా సరే మన భారతదేశం ఎలాగైతే మనము మన పితరులు ఎలాగైతే 3 ఫుల్ స్వతంత్రం అనుభవించకుండా వారి కింద ఉన్నారో, మనకి స్వాతంత్రం వచ్చినా మనము ఇంకా ఎవరి బానిస కిందే ఉంటున్నాం? శాపానికి బానిసగా, రోగానికి బానిసగా, అలా అనేకమైన వాటికి మనం బానిసగా ఉన్నాం. నా దేవుడు చెప్పేది, దాంట్లో నుండి మనము నువ్వు బయటికి రావాలి. మీరు ఎవరు? కుమారులు, కుమార్తెలం గనక నేను మిమ్మల్ని బయటికి నడిపించగలను.